యాదాద్రిలో మహా సంప్రోక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. అలయ పునరుద్ధరణ పనులకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి, అదేవిధంగా ఇతర పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆలయం పరిసరాలను పూర్తిగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. మార్చి చివరి వారంలో ఆలయాన్ని పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ పూర్తిగా ఏదైనా మిగిలిపోయిన పనులన్నీ కూడా వెంటనే మార్చి చివరి వారం వరకు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆందోళన బాట పట్టిన ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి తమకు సమ్మతం కాదని ఉపాధ్యాయ సంఘాలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ నుంచి ఆందోళన బాట పట్టాయి. దశల వారీగా ఆందోళన నిర్వహించినట్టుగా ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాజులు ధరించి తమ నిరసనకు నిరసనను వ్యక్తం చేశారు. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ ఒప్పందం సమ్మతం కాదని తేల్చి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపుల కమిటీ సమావేశం నుంచి ఉపాధ్యాయ సంఘాలు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంత కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం. అనంతపురం జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సుమారు ఈ ర్యాగింగ్ పాల్పడినట్టుగా జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో 18 మంది సీనియర్లను సస్పెండ్ చేసినట్టుగా ప్రిన్సిపాల్ ప్రకటించారు. అదేవిధంగా కాకినాడ జేఎన్టీయూకి సంబంధించి కూడా ర్యాగింగ్ కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించి ఓ శ్రీనివాస్ అనే స్టూడెంట్ ఉన్నతాధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. సిద్దిపేట కాల్పుల ఘటనలో 4 నిందితులు అరెస్టు. గత మాసంలో సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కారు నుంచి 43 లక్షలు చోరీ చేసిన ఘటనలో 4 అరెస్ట్ చేసినట్టుగా సిపి తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో 3 కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. వీరంతా తమ అప్పులు తీర్చేందుకే ఈ చోరీకి పాల్పడినట్టుగా సిపి వివరించారు.